वेलकम बैक टू माय चैनल माही माजास। ఈరోజు మార్నింగ్ అన్నయ్య ఏదో వర్క్ కోసం బయటికి వెళ్లి అనుకోకుండా ప్రకాశం గారేజ్ దగ్గర కొన్ని ఫోటోస్ తీసుకొచ్చాడు. అది చూడగానే నాకు చూడాలనిపించింది. అసలే బయటికి వెళ్ళి కూడా చాలా రోజులైందేమో, ఒకసారి వెళ్ళాలనిపించి అమ్మని అడిగితే పిన్ని బాబాయ్ వాళ్ళని కూడా అడిగింది. వాళ్ళు ఓకే అన్నారు, కానీ అందరూ చాలా జాగ్రత్తగా మాస్క్స్ వేసుకొని ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఏదో చూస్తున్నారు కదా మీరు మమ్మల్ని. ఒక్క హాఫ్ అన్ అవర్ గడుపుతాము, అలాగే కృష్ణమ్మని కూడా చూద్దామని వచ్చాము. ఏంటో ఈ టైంలో బయటికి రావాలంటే ఒకవైపు భయం, మరొక వైపు ఆ కృష్ణను పడవాలని చూస్తుంటే ఏదో తెలియని ఆనందం. చాలా హ్యాపీ అనిపించింది. ఇలా చల్ల గాలి పీల్చుకుంటూ కృష్ణానదిని చూస్తూ ఎంతసేపు అయినా ఇలా ఉండిపోవాలనిపించింది. బట్ ఏం చేస్తాం, కరోనా కదా, ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేము. ఇలా బయటికి రావడమే నాకు చాలా కొత్తగా అనిపించింది. అయినా సరే మన అందరి హెల్త్ బాగోగాలి, అంటే ఇంకొన్నాళ్ళు ఇలా జాగ్రత్తగా ఇళ్ళల్లోనే ఉండడం తప్పదు. గుడ్డి గీతకం చూసారా, మా పిండి ఎలా ఫుల్ గా సేఫ్టీగా డ్రెస్ వేసి తీసుకొచ్చిందో, ఇలానే అందరూ చాలా సేఫ్ గా టిప్స్ పాటిస్తూ సేఫ్ గా ఉండాలి. ఈ విషయం వదిలేసి హాయిగా కృష్ణ వాటర్ని చూస్తూ కాసేపు ఎంజాయ్ చేద్దాం రండి. విజయవాడ అనగానే మనందరికీ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ మనకి గుర్తుకొస్తుంటుంది. ఆ పర్వతంపై నుండి చూస్తే గలగలా పారే కృష్ణమ్మ చాలా అందంగా కనిపిస్తుంది. మహాబలేశ్వరం వద్ద పుట్టి మహారాష్ట్ర తెలంగాణలో ప్రవహించి మన ఆంధ్రలో ఆవహిస్తుంటుంది. విజయవాడలో ఉన్న కృష్ణమ్మపై ఉన్న ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ అందాన్ని చూడవచ్చు. కృష్ణానది పొంగినప్పుడు, నీటి ఉద్ధృతి చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. బ్యారేజ్ గేట్లు అన్నీ ఎత్తినప్పుడు చూడడానికి మనకు రెండు కళ్ళు చాలవు. కృష్ణమ్మ గేట్లు ఎత్తగానే పరుగులు పెడుతూ వెళ్ళి కృష్ణా జిల్లా సరిహద్దులాగుండా 140 కిలోమీటర్లకు చేరి హంసదీవి వద్ద సముద్రంలో కలుస్తుంది.
ఇంకో విషయం చెప్పాలి. కృష్ణానది మధ్యలో చిన్న లంకలాగా ఉంటుంది, దాని భవానీ ఐలాండ్ అంటారు. అక్కడికి మేము అందరం కలిసి ఒకసారి వెళ్ళినప్పుడు చాలా బాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేసాం. ఇక్కడ బ్యారేజ్ యొక్క ఎప్పుడు గేట్లు తీసినా వాటర్ని వదిలిన ప్రతిసారి విజయవాడలో అందరూ మ్యాక్సిమం ఒక్కసారైనా వచ్చి ఆ వాటర్ ఫ్లో చూసి వెళ్ళిపోతుంటారు. నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న మీకు కూడా అలానే అనిపిస్తుంది అనుకుంటున్నాను. తప్పకుండా మన అందరం మన చుట్టుపక్కల ఉన్న ఎన్నో రమణీయమైన ప్రదేశాలను సందర్శించి వాటి గురించి తెలుసుకొని వాటి అందాన్ని ఆస్వాదిస్తూ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి.